ప్రముఖులను గుర్తించి పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించిన భారత ప్రభుత్వానికి ప్రముఖ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మహానటి సావిత్రి, కళావేదిక జిల్లా అధ్యక్షులు ఉంగరాల బూరుబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ కళాకారిణి ఉమామహేశ్వరిలకు ఈ అరుదైన అవార్డులు దక్కటం పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రసాదించాడు, చాలా సంతోషం. ఆయనకి భారతదేశం తరఫున ఆయనకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిది వెంకయ్యనాయుడు గారు, చక్కటి వ్యక్తి. ప్రతి భాష కూడా చక్కగా సుమారు ఒక 10 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అటువంటి మనకి భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. మళ్ళా ఆయన ఈ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్న తర్వాత మరలా మనకి రాష్ట్రపతిగా ఎంపిక కావాలని మా ఉన్న భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సరిగా వెలుగొందిన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చిరంజీవి గారు, ఆయనకు కూడా మంచి అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు కాకినాడ బీచ్ ఇటువంటి అన్నీ కూడా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర టూరిజం మంత్రిగా, సెంట్రల్ టూరిజం మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని మనం మర్చిపోలేం. చక్కటి వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు.